ఏదైతే చైనా పదే పదే కవ్విస్తున్నటువంటి నేపథ్యంలో చైనాకి మేమందరం కలిసి ఉన్నాం, తేడా వస్తే నీ తాట తీస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కలిసి చేస్తున్నాయి. తాజాగా ఇండో పసిఫిక్ రీజియన్పై పట్టు సాధించేందుకు భారత్ దూకుడుగానే ముందుకెళ్ళింది. కొన్నేళ్లుగా కౌంపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనాకి చెక్ చెప్పేందుకు భారత్ చేస్తున్న ప్రతి అడుగు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. తాజాగా హిందూ మహాసముద్రంతో పాటు పసిఫిక్ రీజియన్ విషయంలో జోక్యం చేసుకుంటే తెప్పలు తప్పవనే హెచ్చరికలు చైనాకి జారీ చేసేందుకు అగ్రరాజ్యాలని మలబార్ 2024 విన్యాసాలను ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇవాళ విశాఖలో ప్రారంభమైనటువంటి విన్యాసాల్లో భారత్తో పాటుగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నౌకాదళాలు సత్తా జాడుతున్నాయి. 8 నుంచి 18వ తేదీ వరకు హార్బర్ సీ ఫేజుల్లో 2 దశల విన్యాసాలు జరుపుతున్నాయి. ఇందులో భారత నౌకాదళం, యునైటెడ్ స్టేట్స్ నేవీ, జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నౌకాదళాలు పాల్గొంటున్నాయి. మలబార్ 2024 ఎడిషన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేందుకు ఈ దేశాలు సమగ్ర ప్రణాళికను రూపొందించినాయి. ఎస్పెషల్లీ చైనాకి తేడా వస్తే మేము ఇంతమందిని సిద్ధంగా ఉన్నామని చెప్పడం.